చెప్పనండి, ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ప్రభుత్వం పనితీరు బాగుందండి. వాలంటరీ వ్యవస్థ చేయూత, తర్వాత అమ్మఒడి, ఈ కార్యక్రమాలన్నీ కొన్ని పేదలకి, బలహీన వర్గాలందరికీ కూడా కొంత మేలు జరుగుతుంది. ఇంకా ఏమైనా ఉన్నా కానీ, ఏమైనా రాని వాళ్ళు ఉన్నా కానీ సరి చేసుకొని వాలంటరీ వ్యవస్థ సచివాలయానికి ఏమైనా ఇన్ఫామ్ చేసి రాని వాళ్ళు కూడా ఏమైనా తీసుకుంటే అవకాశం ఉంటుంది. ఈ పథకాలు అనేవి ఓన్లీ బలహీన వర్గాలకే వస్తున్నాయి, అగ్రవర్ణాలకు ఏమీ లేదంటున్నారు. అసలు ఆ మాట మాట్లాడుతుంది చాలా రాంగ్. దానికి అక్కడ కులమత భేదాలు లేకుండా అన్ని పార్టీల వాళ్ళకి కానీ, అన్ని వర్గాల వాళ్ళకి కానీ అందరికీ సంక్షేమ పథకాలు అనేది అందుతున్నాయి. 10 ఎకరాలు కాదు, 100 ఎకరాల భూస్వామ్యం కూడా వాళ్ళ రైతు భరోసా వస్తుంది. దాని గురించి ఎవడు కూడా మాట ఆక్షేపం పడని లేదు. ఈ వాలంటీర్స్ ఓన్లీ వైసీపీ వాళ్ళ వారికి చేస్తున్నారంటారు? దీంట్లో భేదం అనేది లేదండి, అందరూ ఒకటే. అసలు ఆ సిస్టమ్ అనేది లేదు. వాలంటరీ వ్యవస్థ వాళ్ళకో వర్గం వీళ్ళకో వర్గం అని కాకుండా ఎవరైనా సరే సంక్షేమ పథకాల్లో వాళ్ళ అర్హులు అంటే వాళ్ళకి ఇస్తున్నారు. దానికి ఏమీ లేదు. వాళ్ళు అర్హులు అంటే చాలు, వాళ్ళకి రేషన్ కార్డు కానీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరూ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు వాలంటరీ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ పథకాలు అనేది అందిస్తున్నారు. అప్పులే కానీ అభివృద్ధి ఏమీ లేదు అంటున్నారు. అప్పులంటే మన గవర్నమెంట్లో ఫస్ట్ కాడించి అప్పులో ఉంది. వాళ్ళ కొత్త అప్పు ఏం కాదుగా. ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, ప్రతిపక్ష వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఎంత అప్పులు చేశారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ ప్రజలకు ఎంత చేసిన తర్వాత మరి ఈ డబ్బంతా ఏమైపోయింది? ఇప్పుడు జగన్ అనే ముఖ్యమంత్రి గారు చేసిన ఈ 4 ఏళ్ల పరిపాలనలోనే 1000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చారు. ఈ డబ్బంతా ఏమైపోయింది? గత ప్రభుత్వాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులైనా సరే ఎవరైనా సరే ఆ ప్రభుత్వం ఇదంతా ప్రజల డబ్బే కదా, ఈ ప్రజల డబ్బు ఏమైపోయింది అంటే వాళ్ళు దాచుకున్నారా? మరి ఈ డబ్బు ఏమన్నా మరి వీళ్ళు పథకాలు చేయలేకపోయారా? వాళ్ళు చేసిన వాడికి మళ్ళీ దానికి ఏం చేసినందుకు? ఈ డబ్బంతా అంతకుముందు గతంలో ఉన్న డబ్బంతా ఏమైపోయింది దానికి కూడా లెక్కలు చెప్పాల్సి వచ్చింది. అది ఈ రాజధాని ప్రాంతంలో మొన్న సుమారు 49,000 పైసలకు ఇల్లు కేటాయించారు కదా జగన్మోహన్రెడ్డి గారు, అది ఆర్ఫై జోను, దాంట్లో ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు గారు చెప్పింది 33,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్లో పొలాలు ఇచ్చారు. సింపుల్ లాజిక్ ఇది నేను చెప్తున్నా కొద్దిగానండి. 33,000 ఎకరాలు రైతులు భూమి ఇచ్చారు. దేనికి ఇచ్చారు? రాజధాని కడతం కోసం అని ఇచ్చారు, ఫస్ట్ పాయింట్. రెండోది వీళ్ళు ఏం చేశారు? రాజధాని పేరుతో భూస్వాములకి అందరికీ ఎకరాలు 100 ఎకరాలు, ఒక వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరాల భూమి అంతా వాళ్ళకి దారాదత్తం వెళ్ళిపోయింది. వీళ్ళు ఏంటంటే దాన్ని ఇప్పుడు ఈయన రాజధాని దానికంటే కూడా ముందు అభివృద్ధి అనేది కావాలన్న ఉద్దేశం మీద ఈ గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీని గ్రేటర్ మున్సిపాలిటీ కోసం ఇప్పుడు మనకి కార్పొరేషన్ చేశారు. ఎంటీఎంసీ తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. ఈ కార్పొరేషన్లో ఈ గ్రామాలన్నీ దీనిలో కలిపారు. దానిలో కలపడం వలన దానిలో ఉన్న దాన్ని దానికి ఒక గ్రేటర్ చేసి దాన్ని కూడా అభివృద్ధి చేస్తారు, దాన్ని వదలరు. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే అభివృద్ధి చేయడానికి 1000 కోట్ల రూపాయలు కావాలి, అందరూ సహాయం కావాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. అది ఆయన అభివృద్ధి అవుద్ది. ఇప్పుడు మొత్తం ఒకేసారి రావు కదా. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో చేసినప్పుడు మన ఏదైనా హైదరాబాద్ సిటీ మొత్తం అన్ని సంస్థలన్నీ ఇక్కడ ఉన్నాటికి ఇక్కడ ఏమి లేదు కదా. ఇప్పుడు మన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనదేంటి, మనది చాలా వరకు అప్పుల్లో ఉంది, మనకి ఇక్కడ పారిశ్రామికలు లేవు, ఇవన్నీ కూడా నిదానంగా వస్తాయి. ఒకేసారి అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? 1000 కోట్ల రూపాయలు అంతకుముందు గతంలో ఏటీఎం కార్డులాగా తీసేసి జీరో అకౌంట్లో చూపిస్తే వాళ్ళ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అభివృద్ధి వస్తుంది ఏంటంటే నిదానంగా డబ్బు పోయి చేసుకున్న తర్వాత చేస్తారు అభివృద్ధి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం నాకు ఇవ్వండి, నీ పరిశ్రమలు అన్ని నేను తీసుకొస్తే మరల నేను సృష్టిస్తానంటున్నారు కదా. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారుగా, ఇంకేమి అవకాశం ఇస్తారు? ఇంక ఇంటికి వెళ్ళటమే, ఇంకా సభకు నమస్కారం పెడతారు. అది ఒకవేళ రేపు జనసేన టీడీపీ బొత్తు పెట్టుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటారా? ఎవరు బొత్తులు పెట్టుకున్నా ఏమండి, ఇన్ని పథకాలు పెట్టినా ఏం చేసినా ఇప్పుడు ఏం చేసిన కాపీ ఆయన కొడుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నారు, జగన్కి ఇచ్చిన పథకాల కంటే మేము ఎక్కువ ఇస్తామంటున్నారు. అంటే ఇప్పుడు దాకా పథకాలు వద్దన్న వాళ్ళు వాళ్ళ పథకాలు కావాలంటున్నారు, ఇస్తామంటున్నారు. ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? ఏమైనా అప్పులు అయిపోయా ఉన్నాడుగా, మరి ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు పథకాలు?
ఇప్పుడు ఉన్న డబ్బు దోసేసి పెడుతున్నారా ఇది అని చెబుతున్నారు. ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ రేపు వద్దు వీళ్ళ పథకాలకు వచ్చినప్పుడు అది కూడా కావాలి కదా, మరి అది పాయింట్ లెక్కేసుకోవాలి కదా. అది ఇక్కడ ఎలా ఉందండి మంగళగిరి ఆర్కే గారి పరిస్థితి? ఆర్కే గారి పరిస్థితి అంటే డైరెక్ట్గా సీఎం గారే దీన్ని పట్టుకొని ఈ తాడేపల్లి ఈ మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా జగన్ గారు మొత్తం అంతా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేస్తే నెంబర్ వన్ విన్. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే సార్ నేను అనింది ఇందాక మాట అనింది అదే. డైరెక్ట్గా సీఎం గారే కూర్చొని సిట్టింగ్లో కూర్చొని వాళ్ళందరిని పిలిపించి భేదాలు అనేది ఉండకుండా అందరూ గట్టిగా క్రమశిక్షణగా పనిచేయండి, రేపు మన మంగళగిరి నియోజకవర్గం కూడా మనమే హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి అన్న ఉద్దేశం మీద చేస్తే సక్సెస్ అవుతుంది. మరి మన నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగింది, ఇక్కడ జనస్పందన బాగా ఉందంటున్నారు కదా? ఏమండి జనస్పందన ఎందుకు రాదండి? వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనస్పందన ఎక్కడికి వెళ్ళా కానీ బో జనం వచ్చేస్తారు, ఎరగబడి వచ్చేస్తూ ఉంటారు. కానీ గెలిచాడా? 2 చోట్ల పోటీ చేశాడు, గెలిచాడా? ఇది కూడా అంతే. రేపు ఆ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక సీటు కూడా వైసీపీకి రాని అన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి, గత చోట వెయిట్ అండ్ సీ.